ఏమండి ఏడుస్తున్నారా? లేదు, ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి. మంజు, నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా? అదేమాట అండి, నిజంగానే అంటున్నాను. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్ను ఇలా దగ్గరకు తీసుకుని మంజు మంజు మాట్లాడవే మంజు. ఎంత ధైర్యం నీకు? కాలు జరిగితే మాత్రం నా మీద పడతావా? కాలు జరగడం ఏంటి? కావాలనే పట్టుకుంటేను చెంప కదలు కొడతాను. నా చెంప పగలు కొడతావా? అవును. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, పరిస్థితి ఏమిటో. నా పరిస్థితికి సారీ మేడం, తప్పైపోయింది. జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను. చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే. అలాగే. నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థం కాకపోతేనే మంచిది. నువ్వు అన్ని విచిత్రాలే చేస్తావే. ఈ మధ్య చేయడం మానేశానండి. కాలు జారి అక్కయ్య మీద పడ్డావా? ఆ పడేదేదో అలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా. అదేంటి పెళ్ళిన వాడి మీద పడ్డావు అసహ్యంగా? మీరు బలేవారండి, మీద పడే ముందు మీకు పెళ్ళయిందా అవలేదా అని అడుగుతావా? కాలు జరుగుతుంది, పడిపోతాం అంతే. నేను స్టడీ చేస్తూనే ఉన్నాను. అయితే దొరికిపోయానా? దొరక్క ఎక్కడికి పోతా? అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరూరు లేదా? ఆడపిల్లను చూస్తే నోరూరు లేదు కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం నాలుగైదు సార్లు నోరూరుంది. నీ బూరగాయ రోమాన్సు నువ్వు. జన్మమెత్తి తిరా అనుభవించి తిరా, బ్రతుకు సమరంలో ఓడిపోయి తిరా. రాజా, ఏంటి ఫ్లోర్ కడుగుతున్నావా?